హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మంచి టేస్టీ టేస్టీ చాలా రుచిగా ఉండేటటువంటి మడత కాజా చెప్పుకుందాం అండి. స్వీట్ ఇది చాలా టేస్టీగా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎట్లా తయారు చేయాలి, దానికి కావలసిన పదార్థాలు ఏంటి, ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికి కావలసిన పదార్థాలు, నేను ఒక పావు కేజీ మైదాపిండి తీసుకున్నానండి. ఒక పావు కేజీ మైదాపిండికి ఒక హాఫ్ స్పూను షోడా అండి, నార్మల్ షోడా ఏనండి, వంట షోడా తీసుకున్నాను. ఒక హాఫ్ కేజీ ఆయిల్ డీ ఫ్రై చేయడానికి ఒక 7 చెంచాలు నెయ్యి తీసుకున్నానండి. ఒక 400 గ్రాములు షుగర్ తీసుకున్నాను. పాకం పట్టుకోవటానికి, పిండి తడిపి పెట్టుకోవటానికి వాటర్ కావలసినంత వాటర్ తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం ఈ షోడాని మైదాని కలిపి మనం జల్లించుకొని పిండి కలుపుకుందామండి. పిండి కలుపుకోవాలంటే మనకి నీళ్లు గోరువెచ్చబెట్టుకోవాలండి. గోరువెచ్చబెట్టుకోవటం వల్ల ఏంటంటే చక్కగా గుల్లగా వస్తుందండి కాజా మనకి. గోరువెచ్చ చేసుకుని మనం పిండి తడుపుకుందామండి. ఇప్పుడు ముందుగా మనం పిండి తడుపుకోవటానికి కొద్దిగా వాటర్ గోరువెచ్చ చేసుకుందామండి. ఎక్కువ ఉడకక్కర్లేదు, ఇది గోరువెచ్చ పడితే చాలు. స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందామండి. కొంచెం ఎక్కువే తీసుకోండి, చాలకపోతే మనకి ఇబ్బంది పడాలి. ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మిగిలితే పారబోసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇవి గోరువెచ్చబడి మనం పిండి తడుపుకోవటానికి వాటర్ వేడి చేసుకుంటున్నామండి. ఈ లోపల మనం పిండిని జల్లించుకుందాం. నేను ఒక పావు కేజీ పిండికి చెప్తున్నానండి. ఇందులో మనం ఈ షోడా వేసేసుకుందాం. షోడా అనేది మెయిన్ అండి, కాజాకు కానీ మనకి బాదుషాకు కానీ దీన్ని ఈక్వల్ గా కలుస్తుందండి. షోడా అనేది ఇట్లా ప్లాట్ఫామ్ ఉంటే ప్లాట్ఫామ్ మీద కలిపేసుకోండి, లేదు అంటే కనుక మీరు బేసన్లో గాని పళ్ళెల్లో గాని కలుపుకోండి. దీంట్లో మనం నెయ్యి తీసుకున్నాం కదా, ఈ నెయ్యి వేసేసేద్దాం. నెయ్యి అంతా చక్కగా మనం ఇట్లా కలుపుకుందామండి. నెయ్యి తగ్గించినా బాగానే ఉంటుందండి. మీకు ఎక్కువ అని అనుకుంటే కనుక ఒక 2 చెంచాలు తగ్గించుకోండి. ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు 2 చెంచాలు నెయ్యి తగ్గించుకోండి, ఏమి ఇబ్బంది లేదండి. కమ్మదనం వస్తుందండి నెయ్యి అనేది, మనకి టేస్టీగా ఉంటుంది. పిండి అంతా నెయ్యిలో ఇట్లా కలుపుకుందాం. షోడా అనేది జాగ్రత్తగా వేసుకోండి. నేను హాఫ్ స్పూన్ తీసుకున్న చిన్న స్పూన్ తోటి. షోడా వల్ల ఏంటంటేనండి, ఎక్కువైతే మనకి కాజాలు పగిలిపోతాయి, తక్కువైతే కాజా మనకి పొంగదండి, అంతే తేడా షోడా వల్ల. పిండి బాగా నెయ్యి కలిసిందండి ఇందులో, చూస్తున్నారా. దీన్ని మళ్ళీ మనం ఇట్లా గుంట చేసుకుందామండి, ఎందుకంటే వాటర్ వేడెక్కింది, నీళ్లు మనకి బుడగలు వస్తున్నాయండి. ఆపేసేద్దాం, కొంచెం వెచ్చబడితే చాలండి, మరీ ఉడకక్కర్లేదు వాటర్. ఇప్పుడు దీన్ని మనం ఈ పిండిలో కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుందామండి. కొద్ది కొద్దిగా పోసుకోవాలండి. గోరువెచ్చటి నీళ్ల వల్ల కొంచెం మనకి కాజా బాగుంటుందండి. చూస్తున్నారుగా ఇట్లా మనం మడత కాజాకి రెడీ చేసుకుంటున్నాం. చక్క పొరల పొరలుగా వస్తాయండి, నేను చెప్తా మీకు. కొద్దిగా వేద్దామండి. ఇప్పుడు ఈ నీళ్లు మనం పారబోయిన అవసరం లేదండి, పాకం పట్టుకోవాలి కదా, పాకంలో వేసేసుకోవచ్చు. ఇలాగ మనం రెండు చేతులతో దీన్ని మర్దనా చేసుకోవాలండి. చక్క పిండి అంతా మనం ఇట్లాగా కలుపుకుందాం.
దీన్ని ఎంత మసాజ్ చేస్తే అంత బాగా వస్తాయండి కాజాలు. ఒక మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసేద్దాం, పాకం పట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని చూసారా, ఇలా మనకి సాఫ్ట్ గా ఉండాలండి పిండి. చూస్తున్నారా, దీన్ని ఒక్క 10 నిమిషాలు పాకం వచ్చే వరకు ఇందులో పెట్టి మనం మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా 400 గ్రామ్స్ పంచదార తీసుకుని, దాంట్లో మనకి వాటర్ ఇందాక వేడి చేసిన నీళ్లు ఉన్నాయండి, కాసిని పోసేసేద్దాము. పంచదార మునిగేటట్టుగా మనం వాటర్ పోసుకోవాలి కొద్దిగా, అట్లా నీళ్లు పోసుకొని. చూస్తున్నారుగా పంచదార మునిగి పైకి కొంచెం వాటర్ ఉండేటట్టుగా మనం పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం పాకం పట్టుకున్నాం దీన్ని. ఈ పాకం వచ్చే లోపల మనం కాజాలు రెడీ చేసుకుందామండి. పాకం వస్తుంది కదా, ఈ లోపల మనం కాజాలు రెడీ చేసుకుందాం. ఇది కలుపుతూ ఉంటాం మధ్య మధ్యలో. తీగ పాకం రావాలండి, కొద్దిగా అంటుకోవాలి చేతులకు, చూపిస్తాను. పంచదార మొత్తం కరిగిపోవాలండి మనకి. మనకి పాకం వచ్చే లోపల కాజాలు రెడీ చేసుకుందామండి. మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చూసారా 10 నిమిషాలు ఇంత సాఫ్ట్ గా ఉందా, చాలా మెత్తగా ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి చేతితోటి మర్దనా చేసుకుందాం. ఇట్లా మనం దీన్ని మనం ఒక 3 పూరీలుగా చేసుకుందాం. 3 ముద్దలుగా చేసుకుని 3 పూరీలుగా మనం చేసుకుందాం. సమానమైనటువంటి మనం ముద్దలుగా తీసుకుందాం వీటిని. నేను ఈజీగా చెప్తున్నానండి అందరింట్లో చేసుకునేటట్టు. ఇప్పుడు వీటిని పాకం వచ్చే లోపల షేపులు చేసేసుకుందాం మడత కాజాని. ఇప్పుడు దీన్ని మనం 3 భాగాలు చేసుకున్నామండి. కలిపిన పిండిని ఫస్ట్ ఒక భాగం తీసుకుందాం, వెనక్కి పెట్టేసేద్దాము. ఇది పెద్ద చపాతీ లాగా, పిండి ఏం అవసరం లేదండి మనకి, సాఫ్ట్ గా ఉంటుంది ఎలా కావాలంటే అలాగా. మనం దీన్ని ఇలా ఒత్త చప్పడాల కర్రతోటి పిండి వేసుకొని అవసరం లేదండి. మీకు ఈజీగా చెప్పడం కోసం ఇవాళ ఈ వీడియో పెడుతున్నానండి. మడత కాజాలు ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనం ఒక్కసారి ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా బయట ఫుడ్ అనేది మనం తినలేమండి. మా పిల్లలకు కూడా ఇంట్లోనే ఇష్టం అండి, బయట నుంచి నేను కొనను అసలు. ఇప్పుడు ఇలా పలచగా చేసుకున్నాం కదా, దీని మీద మనం కాస్త నెయ్యి మనం దగ్గర పెట్టుకోవాలండి. కొంచెం నెయ్యి పిండి దగ్గర పెట్టుకుని దీన్ని మనం ఇట్లా నెయ్యి అప్లై చేసేసి పూరీ మీద చపాతీ మీద ఇట్లా పిండి చల్లుకొని పక్కకు పెట్టుకుందామండి దీన్ని. దీన్ని మనం ఇట్లా పక్కకు వేసేసుకుందాం. ఇంకొకటి మనం చపాతీ ఒత్తుకుందాం. ఇక్కడ మనం నెయ్యి వేసుకొని ఇట్లాగా పౌడర్ చల్లుకున్నాం కదా, ఇవి పొరలు రావటం కోసం అండి. ఇప్పుడు ఇంకో ముద్దని తీసుకుందాం, దీన్ని కూడా పెద్ద సైజు చపాతీలాగా ఒత్తుకుందామండి. మనకి లేయర్స్ రావాలి కదా. ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలండి. వేడినీళ్ళు కలపటం వల్ల చాలా గుల్లగా వస్తాయండి నెయ్యి, వేడినీళ్లు, సోడా ఇవన్నీ కూడా గుల్లదనం కోసం అండి.
చూస్తున్నారుగా ఈ థిక్నెస్. ఇంకొంచెం పల్చన్ చేసుకుందాం. ఇది ఇంకొంచెం మనం పల్చన్ అవుతుందండి. ఇది దీన్ని పల్చన్ చేసుకుందాం. ఇలా జాగ్రత్తగా, మీరు గట్టు లేదనుకోండి ప్లాట్ఫారం, చక్కటి డైనింగ్ టేబుల్ గానీ ఏదన్నా సన్ గ్లాస్ పీట ఉంటుంది కదండి, అదైనా మనం తీసుకోవచ్చు పెద్దదిగా. ఇలా పల్చగా చేసుకుని మనం దీన్ని, ఈ పూరి ఉంది కదా ఈ చపాతి, దీని మీద మనం వేసేసేద్దాం. మళ్ళీ సేమ్ అండి, నెయ్యి వేసుకొని ఇట్లా పిండి చల్లుకోవాలండి. ఇప్పుడు మూడో తీసుకుందాం. మళ్ళీ సేమ్ అలాగే దీన్ని కూడా మనం ఒత్తుకుందాం. మనం మూడో చపాతీని కూడా ఇట్లా ఒత్తుకుందామండి. ఇట్లా ఎంత వీలైతే అంత పలుచగా దీన్ని మనం చేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత పలుచగా చేశాను. ఇప్పుడు దీన్ని మనం సేమ్ అండి, మళ్ళీ నెయ్యి మైదా పిండి, ఇట్లా నెయ్యి అప్లై చేసేసుకుని మనం మైదా పిండి చల్లుదాం దీనికి. ఇప్పుడు ఈ పూరీలు రెండు మనం దీని మీద వేసేసేద్దాము. చూస్తున్నారండి మూడు పూరీలు ఎత్తుకున్నాం. వన్ బై వన్ మనం లేయర్స్ వేసుకుందాం. ఫస్ట్కి ఇట్లా ఫోల్డ్ చేసేసుకుందాం. ఇట్లా దీన్ని రోల్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి మడత కాజా చేసుకోవటం. మీరే చెప్తారుగా చేసి. ఒక చాకు తీసుకుని దీన్ని కట్ చేసేసేద్దాము ఈ ఎక్సెస్ని. దీన్ని మనం ఇట్లా తీసేసి ఈ పొరల మధ్యలో ఇట్లా వేసేసేద్దామండి. దీన్ని మనం ఇట్లా వేసేసుకుందాం. వేస్ట్ లేకుండా దాన్ని ఇట్లాగా ఫోల్డ్ చేసేసి మనం దీన్ని అంటించేసుకుందామండి. వాటర్ తోటి మనం ఇది అంటించేసుకుందాం ఊడిపోకుండా. అంటించేసుకుని మనం ముక్కలు కోసుకుందాం వీటిని. ఈ సైడ్లు మనం పక్కకు తీసేసేద్దాము. ఎడ్జీలు మనం తీసేసాము. ఇప్పుడు ఇది సరిగ్గా అంటిందో లేదో మనం చూసుకోవాలండి మడత. లేదంటే వేగేటప్పుడు మనకి మడతలన్నీ ఊడిపోతాయండి, అతుక్కోబోతే. ఒకసారి మళ్ళీ మనం వాటర్ తీసుకుని దీన్ని ఇట్లాగా అంటించేసేద్దాము. ఇప్పుడు దీన్ని ముక్కలుగా మనం కట్ చేసుకుందాం. చూస్తున్నారుగా ఇట్లా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. చపాతీలుగా ఉత్తుకుని చక్కగా మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఒక్కొక్కటి తీసుకుందాం. తీసుకుని అప్పడాల కర్రతోటి పొడుగ్గా చేసుకోవాలండి. ఒకసారి మీరు ట్రై చేస్తే ఇంక అసలు బయటికి వెళ్ళరండి, మీరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు. చూస్తున్నారుగా అంతేనండి. ఇదిగో దీన్ని ఒక బౌల్లో పెట్టుకుందాం మనం. ఇట్లా అన్ని రెడీ చేసుకుని ఇట్లా ఒత్తుదామండి. చూసారా పొడుగ్గా చేసుకోవాలి. ఇట్లా ఎంతో ఈజీ అండి మడత కాజ. ఎంతో కష్టం అని అనుకుంటారు అందరూ. కరెక్ట్ పాళ్ళు తెలిస్తే మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదిగోండి పొరలు చూడండి, చక్కగా వేగేటప్పుడు ఇవి పైకి వస్తాయి మనకి. ఇలా గట్టిగా ప్రెస్ చేయకూడదండి. ఇట్లాగా సాఫ్ట్గా ఉంది కదా పిండి. ఇలా కొంచెం మనం ప్రెస్ చేసి అన్ని రెడీ చేసుకుందాం. కాజాలన్నీ చక్కగా మనం ఇట్లా ఒత్తుకున్నామండి. చూస్తున్నారా అన్నీ కూడా ఇలాగా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం సిమ్లో నూనెలో పెట్టుకుని వేయించుకోవాలి. ఫస్ట్ పాకం రాని ఇచ్చేద్దామండి మనం.
పాకం వచ్చాక దీన్ని పక్కన పెట్టేసేసుకుందాం. దీంట్లో ఒక అరచక్క నిమ్మకాయ పిండితే పంచదార గట్టి పడదండి. ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క పిండుకుందాం. ఆపేశాక పాకం వస్తుందండి. ఇప్పుడు ఇప్పుడే కొంచెం కావాలి. ఓ నిమ్మకాయ చెక్క రెడీ చేసుకుందాం. మనకి పాకం రెడీ అయిపోతుందండి. చూస్తున్నారుగా చేత్తో మనం ఇట్లా పట్టుకుంటే ఇట్లా జిగురు జిగురుగా కొంచెం తీగ పాకంలాగా లైట్ గా తీగ పాకం రావాలండి. ఎక్కువ రాకూడదు. ఎక్కువ వస్తే మళ్ళీ షుగర్ అంతా కూడా తిరిగి ఒక్క 2 నిమిషాలు ఉడకనిద్దామండి. పాకం రాకపోతే మొత్తం ఇందులో ముద్ద అయిపోతుందండి. కాజా అంతా కరెక్ట్ గా ఉండాలి పాకం. దగ్గరకు వస్తుందండి. చివరి డ్రాప్ చూసుకోవాలి మనం. చేతితో చూడటం రాకపోతే మనం ఇందులో చివరి డ్రాప్ చూసుకోవాలి. ఒక 2 నిమిషాలు టైం ఉందండి. తిప్పుతుంటే అదే పాకం వచ్చేస్తుంది మనకి. ఇంకొక కనపడటం కోసం నేను గరిట పైకి పెడుతున్నానండి. ఇది తిప్పుతూ ఉంటే 2 నిమిషాల్లో పాకం వచ్చేస్తుంది. లాస్ట్ డ్రాప్ కు మనకి తీగ వస్తుందండి లైట్ గా. మనకి పాకం వచ్చేసిందండి చూడండి. చివరి డ్రాప్ తీగ వస్తుంది చూడండి. అదిగో అదిగో లాస్ట్ డ్రాప్ మనకి తీగలాగా పడుతుందండి. ఇప్పుడు మనం ఈ నిమ్మకాయ చెక్క ఒక హాఫ్ చెక్క చాలండి. అది పిండేసేసుకుందాం. పంచదార గడ్డగట్టకుండా నిమ్మకాయ అనేది మనకి హెల్ప్ చేస్తుందండి. అలాగే ఉంచుతుంది పాకాన్ని. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసుకున్న మనం భాండి వేడి చేసుకుందామండి. ఆయిల్ పోసుకుని ఇలాగా కొంచెం మందపాటి భాండి తీసుకోవాలి. దాంట్లో మనం తీసుకున్నాం కదా ఆయిల్, అది పోసేసేద్దాము. దీన్ని కొంచెం వేడెక్కనిద్దామండి. ఇది బాగా తక్కువ మంట మీద కాగాలి. మనకి కాజా అనేది తక్కువ మంట మీద వేగితే చక్కగా మంచి కలరు వస్తుంది. లేదు అంటే గనక హైలో పెట్టి చేసుకున్నాం అంటే పైన ఎర్ర ఎర్రగా నల్ల నల్లగా మాడిపోతాయి. ఈక్వల్ గా రాదండి బ్రౌన్ కలర్. మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం దీన్ని వేయించుకోవాలి. నూనె కాగనిద్దామండి. ఇట్లా మనం పాకం తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వేగిన వేగినట్టు మనం ఇందులో వేసేసేయాలి. చాలా నిదానంగా వేగుతాయండి ఇవి. మూత పెట్టేసుకుందాం పాకం మీద. అన్ని కూడా మనం కాజాలు ఇట్లా చూసారా పొరలు, మనకు వేగేటప్పుడు కూడా ఈ పొర ఇట్లాగే కనపడుతుంది. నూనె కాగిన తర్వాత మనం ఈ పిండిని వేద్దాము. ముద్దల్ని కాగిందండి ఆయిల్. ఇప్పుడు మనం కాజాని వేసుకుందాం. మనం వీటిని వేగనిద్దామండి. 2వ ఆయిల్ మిగతా వేసుకుందాము. మంట మాత్రం చాలా సిల్లో ఉండాలండి. ఆయిల్ మాత్రం పైకి తేలేటట్టుగా పోసుకోండి. అన్నీ కూడా ఇట్లా నిదానంగా వేగనిద్దామండి. చూస్తున్నారు కదా అన్ని మనకి చక్కగా పొరలు విచ్చుతున్నాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్ గా నేను డిస్క్రిప్షన్ లో పెడతానండి.
ఫ్లేమ్ మాత్రం చాలా లో పెట్టుకోండి. మనకు బయట వచ్చినట్టే వస్తాయి కాజాలన్నీ. ఇవి గోల్డెన్ బ్రౌన్ రావాలి. చక్కగా కాజాలన్నీ మనకి పొరలు విచ్చుకున్నాయండి. దీన్ని ఈ పంచదార పాకం ఇట్లా వేసేసేద్దాం. వేడి వేడిది వెయ్యాలండి. ఇట్లా పొయ్యి నుంచి తీసి మనం వేడి వేడిది పాకంలో వెయ్యాలి. అతికించుకునేటప్పుడు మాత్రం పొరలు కరెక్ట్ గా అతికించుకోండి, లేదంటే విచ్చిపోతాయి. దీన్ని ఒక 2 నిమిషాలు ఆగి పళ్ళల్లోకి తీసేసుకుందాం. అన్ని కూడా ఇట్లా పాకంలో వేసేసేద్దాం. కాజాలు వేడివేడివి తీసేసి పాకంలో వేసేసి ఇట్లా ముంచి 1-2 నిమిషాలు ఉంచి పళ్ళల్లోకి తీసేసుకుందామండి. వీటిని ఆరుతాయి చక్కగా. ఇప్పుడు వేరే వాయి వేసుకుందాం. రెండోది ఈ పొరలు మాత్రం మీరు గట్టిగా అంటించుకోండి, లేదంటే విచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక వాయి వేద్దాం. ఇందులో రెండో వాయి వేసుకుందాం. ఇవి వేగే లోపల మనం ఇవి పళ్ళెల్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారుగా విచ్చుతున్నాయి పొరలు. స్లోగా కలుపుకోవాలండి మనం, ఎక్కువ కలుపుకూడదు, గట్టిగా స్లోగా వీటిని. ఎందుకంటే బాగా సున్నితంగా ఉంటాయి అండి. నెయ్యి అన్ని వేసాం కదా, ఇందులో బాగా డెలికేట్ గా ఉంటాయి. మనం సెకండ్ టైం వేసినా కూడా చక్కగా ఇట్లాగా వేగిపోయినాయి. పంచదార పాకంలో వేసుకుందాము. చూస్తున్నారుగా చక్కగా మనం వేడివేడివి పాకంలో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పొరలు చూసారా ఎంత చక్కగా వేగినాయో మనకి. వీటిని ఒక్కసారి మనం దీంట్లో పాకంలో ఇలాగా టర్న్ చేసుకుందామండి. 1-2 నిమిషాలు వీటిల్లో ఉంచి మనం ఇవి పళ్ళెల్లో సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే మడత కాజా చేసేసుకోవచ్చు అండి. చూస్తున్నారా మనకి చక్కగా పొరలు ఏగు, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్ అన్ని చేసి చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాగా చల్లారిన తర్వాత ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో మీరు స్టోర్ చేసుకోండి. అంతేనండి.